ప్రాణం పెట్టినంతగా మమ్మల్ని ప్రేమించావయ్యా. మేము జీవించినంతకాలము మాకు మీరు ప్రాణము ఆయుష్ ఇచ్చినంతకాలము నీ కొరకు జీవిస్తామయ్యా. నీ కొరకు జీవించే కృప మాకివ్వయ్యా. మా స్వంత శక్తితో అయితే మేము తొట్రిల్లిపోతాం, మేము జారిపోతాం, పడిపోతాం. కానీ తొట్రిల్లకుండా మమ్మల్ని కాపాడే నీవు మమ్మల్ని నిలబెట్టండి, మమ్మల్ని నడిపించండి. అంతం వరకు నీలో సాగిపోవడానికి సహాయం చేయండి. మాకు కావలసిన ఆత్మీయమైన బలం ఇవ్వండి ప్రభా. సంఘముగా కూడుకొనట మానక, సహవాసమును విడిచిపెట్టకుండా, నీ మందిరాన్ని విడిచిపెట్టకుండా, నీ మందిరములో వెలువడుతున్న నీ వాక్య ప్రవాహము ద్వారా నిత్యము బలమును పొందుకుంటూ ఈ లోక యాత్రలో నమ్మకంగా సాగిపోయే కృప మా అందరికీ ఇవ్వండి. మీ దాసుని వాక్యం నందించిపోతుండగా మా అందరితో మాట్లాడండి. తెరవబడిన ఆకాశమును మేము చూడగలిగినట్లు సహాయం చేయండి. ప్రతి హృదయాన్ని నీ వాక్యం ద్వారా స్థిరపరచండి. చివరిలో చేయబడే ప్రార్థనలో కూడా నీ అద్భుత కార్యాలు మా జీవితాలలో, మా కుటుంబాలలో, మా సంఘములో బలంగా జరిగించండి. ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ స్తుతి ఆరాధన ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన అతి శ్రేష్టమైన నామములో మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.